Hi friends, welcome to our channel. Ivvala Bengali special sweet rose bara ela tayar cheskovalo telusukundam. Munduga meeru maa channel ki first time vachinatlayite please like cheyandi, share cheyandi and subscribe cheyandi. Pakkane unna bell icon click cheyatam marchipokandi. Munduga pan teeskoni heat ayyaka koncham neyyi add cheskundam. Indulo koncham ravva teeskoni netilo vepukundam. Slow flame lone vepukovalandi. కొంచెం కలర్ మారాక ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుందాం. పాలలో ఈ రవ్వ బాగా ఉడకాలి. ఇందులో కొంచెం నానబెట్టిన కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. దీన్ని బాగా దగ్గరికి రానిచ్చాక కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం చల్లబడే లోపు మనం హాఫ్ కప్పు షుగర్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుందాం. పాకం చిక్కగా ఉండాలి. దీనిలో కొంచెం యాలకులు యాడ్ చేసుకొని కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చల్లబడిన రవ్వ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ లేని వాళ్ళు మైదా పిండి కూడా వాడుకోవచ్చు. కొంచెం తినే సోడా కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో అంటే రౌండ్ గా కాని సిలిండర్ లా కాని ఫ్లాట్ గా కాని చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్న వాటిని పాన్ లో మీడియం హీట్ లోనే ఫ్రై చేసుకోవాలండి. దీన్ని 1 మినిట్ కి 2 సైడ్స్ తిప్పుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కి ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని యాడ్ చేసుకుందాం. వీటిని ఒక 15 నుంచి 30 మినిట్స్ ఈ షుగర్ సిరప్ లో నానబెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ అంతా దానికి పట్టి చాలా జ్యూసీ జ్యూసీగా అవుతుంది. అంతే మన స్వీట్ రెడీ అయిపోయింది. 3 ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.